ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ ఉరుతలోగించింది. చివరి వరకు థ్రిల్లర్ గా సాగింది. అభిమానులను మున్నివేళ్లపై నిలబెట్టింది. ఫాలో ఆన్ ఆడిన న్యూజిలాండ్ అప్పర్ హ్యాండ్ సాధించింది. జస్ట్ ఒక్క పరుగు తేడాతో హాట్ ఫేవరెట్ అనుకున్న ఇంగ్లాండ్ ను కంగు తినిపించింది. ఒక జట్టు ఫాలో ఆన్ ఆడి కూడా విజయం సాధించటం ఇది నాలుగోసారి మాత్రమే. 1894లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఫాలో ఆన్ ఆడాక కూడా 10 పరుగుల తేడాతో గెలిచింది. 1981లో ఆస్ట్రేలియాపై రెండోసారి ఇంగ్లాండ్ ఇలాగే సత్తా చాటింది. 2001లో కోల్కతా టెస్టులో ఆస్ట్రేలియాపై ఫాలో ఆన్ ఆడిన టీమిండియా చివరకు 171 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు న్యూజిలాండ్ కూడా అలాంటి విజయాన్ని సాధించింది. టెస్ట్ చరిత్రలో ఒక్క పరుగు తేడాతో ఓ జట్టు గెలవడం కూడా ఇది రెండోసారి మాత్రమే. నిజానికి వెల్లింగ్టన్ టెస్ట్ లో ఇంగ్లాండే విజయమని అభిమానులు అంచనా వేశారు. తొలి మ్యాచ్ లో సత్తా చాటిన బెన్ స్టోక్స్ టీమే రెండో మ్యాచ్ లోనూ ఆధిపత్యం చెలాయిస్తుందనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ కు యాంటీ క్లైమాక్స్ ఎదురైంది. బస్ బాల్ మ్యాజిక్ పనిచేయలేదు. 258 పరుగుల టార్గెట్ చేజ్ లో బెన్ స్టోక్స్ సేన ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది. రూట్ 95 పరుగులతో రాణించిన స్టోక్స్, ఫోక్స్, డకెట్ పర్వాలేదు అనిపించిన హ్యారీ బ్రూక్ డకౌట్ అయ్యాడు. ఆత్మవిశ్వాసంతో పోరాడిన న్యూజిలాండ్ బౌలర్ల ముందు ఇంగ్లాండ్ బ్యాటర్స్ నిలవలేకపోయారు. క్రీజులో ఉండలేకపోయారు. పెవిలియన్ కు క్యూ కట్టారు. ముఖ్యంగా నీల్ వాగ్నర్, టీమ్ సౌదీ ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టారు. అండర్సన్ ను 4 పరుగులకే వాగ్నర్ అవుట్ చేయడంతో బెన్ స్టోక్స్ సేన పోరాటం ముగిసింది. 1 రన్ తేడాతో చిత్తైంది. వాగ్నర్ 4, సౌదీ 3 వికెట్లు తీశారు. వెల్లింగ్టన్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 8 వికెట్లకు 435 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. రూట్ 153, బ్రూక్ 186 పరుగులు సాధించారు. ఆ తర్వాత న్యూజిలాండ్ 209 పరుగులకే ప్యాక్ అయింది. ఫాలో ఆన్ ఆడింది. అయితే విలియమ్సన్ 132 పరుగులు చేశాడు. బండెల్ 90, లాథమ్ 83, డారిల్ మిచెల్ 54 రన్స్ సాధించారు. ఇంగ్లాండ్ కు ఊరించే సవాల్ను విసిరారు. కానీ ఇంగ్లాండ్ దూకుడు పనిచేయలేదు. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. అద్భుతంగా ఆడిన న్యూజిలాండ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. విలియమ్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, హ్యారీ బ్రూక్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.